शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् यस्य दुरदवक्त्राद्या पारिषद्या परशतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये मेषेभरणे सञ्जातं श्रीवत्सकुलभूषणं रत्नमार्य गुरुपुत्रं रामानुजमहं भजे अस्मद्गुरुभ्यो नमः। ప్రియ భగవద్భక్తులారా, వినాయక వైభవంలో మనము వివిధ రూపాల్లో ఉండేటువంటి వినాయకుణ్ణి ప్రార్థిస్తే, ఏ రూపంలో ఉన్న వినాయకుణ్ణి ప్రార్థిస్తే మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే, కలియుగంలో మనము చాలా వరకు చేసే ప్రతి పనిలో ఓ కోరిక అనేది ఉంటుంది. ఆ కోరిక తీరడం కోసమే మనము మానవుడు అనేటువంటి వాడు స్వామిని ఆరాధించడాన్ని అలవాటు చేసుకున్నాడు. అంటే నిష్కామంగా చేసేటువంటి వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది. కామంతో చేసేటువంటి వాళ్ళు, కామము అంటే కోరిక, మానవుడై పుట్టినటువంటి వాడికి కోరికలు అనంతం కాబట్టి ఆ కోరికలు తీరడానికి, తీరకుండా ఉండడానికి గ్రహాల యొక్క అనుగ్రహం తప్పనిసరి కాబట్టి చాలా వరకు విషయాల్లో, చాలా మంది విషయంలో కూడా వారందరూ కూడా గ్రహాల యొక్క అనుగ్రహం కంటే కూడా ఆగ్రహానికి ఎక్కువగా గురవుతుంటారు. కాబట్టి ఆ ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చుకోవాలి అంటే స్వామిని ఏ రూపంలో ప్రార్థిస్తే, ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది, ఒక్కొక్క నామం ఉంది, ఒక్కొక్క మంత్రం ఉంది. అది చదువుకొని ఆ దానికి సంబంధించినటువంటి నైవేద్యం పెట్టినందువలన కూడా మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయని మనం చెప్పుకోవడం జరిగింది. అందులో మనము గణపతి యొక్క 24 అవతారాల గురించి, 24 రూపాల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు 25వది రుణ విమోచన గణపతి. ప్రతి మానవుడు కూడా రుణ బాధితుడే, రుణాలలో చిక్కుకుపోయి ఉంటాడు. ఈ రుణము అంటే ఆర్థికపరమైనటువంటి రుణమే కావాల్సినటువంటి అవసరం లేదు. ఆర్థికపరమైనటువంటి రుణాలు ప్రతి మానవుడికి సమస్యగానే ఉంటాయి. వాటితో పాటు మనకు వేరే రుణాలు కూడా, రుణానుబంధం అనేటువంటిది ఉంటుంది. రుణానుబంధం ఉంటేనే మళ్ళీ మానవ జన్మ లభిస్తుంది. రుణము, మంచి రుణము అంటే మనకి మంచి చేసేది, మనకు చెడు చేసేవి రెండు రకాలుగా ఉంటాయి. ఈ రుణము, రుణ బాధ అనేటువంటిది తీరిపోయి ఉత్తమమైన జన్మ కావాలి అంటే రుణ విమోచనం జరగాలి. ఆ రుణ విమోచన జరగడం కోసం అని చెప్పేసి గణపతిని రుణ విమోచన గణపతి లాగా ప్రార్థిస్తారు. రుణ విమోచన గణపతి స్తోత్రం ఉంటుంది, రుణ విమోచన గణపతి మంత్రం కూడా ఉంటుంది. బీజాక్షరాలు ఉంటాయి కాబట్టి దాన్ని ఈ కార్యక్రమంలో చెప్పడానికి వీలు పడదు. కాకపోతే రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని కనుక ప్రతిరోజు చదువుకుంటే ఖచ్చితంగా రుణ బాధల నుంచి బయటపడతాము. అలాగే రుణ విమోచన గణపతికి 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో దంతం ఉంటుంది, ఇంకో చేతిలో అంకుశము, మరో చేతిలో నేరేడు పండు ఉంటాయి. తర్వాత ఇంకో చేతిలో పాశాలు పట్టుకొని ఉంటాడు. ఈయన రుణ విమోచనం కలిగిస్తాడు అనేటువంటిది భక్తుల యొక్క విశ్వాసము, పెద్దలు చెప్పినటువంటిది. ఇది స్వామి శ్వేతవర్ణంలో ఉంటాడు, తెల్లని రంగు కలిగినటువంటి వాడు. ఈ స్వామికి కుడుములు నైవేద్యం పెట్టాలి. కుడుములు ప్రతిరోజు గనక ఒక నియమం పెట్టుకోవాలి, ఒక 21 రోజులు, తక్కువలో తక్కువ ఒక 21 రోజులు, లేదా 27 రోజులు, లేదా 54 రోజులు, ఇలా నియమం పెట్టుకొని గణపతి చిత్రపటాన్ని మన ముందు పెట్టుకొని దాని ముందు దీపాన్ని వెలిగించి ఒక అగరుత్తి కూడా వెలిగించి స్వామికి స్తోత్రం చేయాలి. ఏమని? సృష్ట్యాదౌ బ్రహ్మణ సమ్యక్ పూజితాః ఫలసిద్ధయే సదైవ పార్వతీపుత్రః రుణనాశం కరోతు మే. స్వామి, నా రుణాన్ని నాశనం చేయవయ్యా. ఈ రుణాన్ని, ఆర్థికపరమైనటువంటి రుణాలే కాకుండా జన్మకి సంబంధించినటువంటి రుణాలు ఏ ఉన్నా సరే ఆ రుణాలన్నీ తీర్చెయ్యి స్వామి అని స్వామిని ప్రార్థించాలి. 26వ రూపం స్వామిది డుండి గణపతి అంటారు. ఈ డుండి గణపతి చతుర్భుజుడై ఉంటాడు, అంటే 4 భుజాలు కలవాడై ఉంటాడు. ఒక చేతిలో అమృత కలశము, ఒక చేతిలో జపమాల, ఒక చేతిలో దంతము, మరో చేతిలో పరశువు అంటే గొడ్డలిని పట్టుకొని ఉంటాడు. ఈయన ఎరుపు రంగులో ఉంటాడు, అంటే రక్తవర్ణం కలిగినటువంటి స్వామి. ఈ స్వామిని, డుండి గణపతిని సేవించేటువంటి వారికి అంతా మంచి జరుగుతుంది, అన్ని శుభాలే జరుగుతాయి అని చెబుతారు పెద్దలు. ఈ స్వామిని ఆరాధన చేసేటప్పుడు అక్షమాలాం కుఠారంచ రత్నపాత్ర స్వదంతకం దత్తే కరైర్ విఘ్నరాజో
డుండినామా ముదేస్తునః అనేటువంటి శ్లోకాన్ని చదువుకోవాలి. ఏ స్వామిని ఏ రూపంలో ఆరాధించినా సరే, ఏ కోరికతో ఏ కామ్యంతో ఆరాధించినా సరే, ఆరాధించేటప్పుడు స్వామి యొక్క పటాన్ని మనసులో ముందర పెట్టుకొని రూపాన్ని మనసులో తలుచుకుంటూ ఆయనకు స్తోత్రం చేస్తే ఈ శ్లోకాన్ని చదివితే, అంటే శ్లోకం చదవాలి అంటే ఒక్కసారి చదవడం కాదు, ఒక్క ముద్ద తింటే మనకు ఆకలి ఎలాగైతే తీరదో, ఒక్క పండు తింటే దాని మీద మనకి చాపల్యం అనేటువంటిది ఎలాగైతే తగ్గదో, అలాగే ఒక్కసారి శ్లోకం చదివినంత మాత్రాన మనకు ఫలితం దక్కదు. ఫలితం దక్కాలి అంటే స్తోత్రాన్ని, ఆ శ్లోకాన్ని మంత్రాన్ని ఎంత జపం చేస్తూ ఉంటే అంత శక్తి వస్తూ ఉంటుంది. మంత్రానికి, శ్లోకానికి, ప్రార్థనకి ఉండేటువంటి శక్తి అది. కాబట్టి తక్కువలో తక్కువ రోజుకి 11 సార్లు, ఓపిక ఉంటే 21 సార్లు, 27 సార్లు, 54 సార్లు, 108 సార్లు, అంతకంటే సంఖ్య ఎంత ఎక్కువైనా అంత ఎక్కువ అవుతున్న కొద్దీ అంత ఫలితము అనేటువంటిది వస్తుంది. ఫలితము అంటే ఎలాంటి ఫలితం కలుగుతుంది? స్తోత్ర పారాయణం చేసినందువల్ల, గణపతిని చేసినందువల్ల, మనము చెయ్యాలనుకునేటువంటి పనుల్లో, చేసేటువంటి పనుల్లో, చేయబోయే పనుల్లో, వీటన్నిటిలో ఉండేటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తాడు గణపతి. గణపతి యొక్క మరో రూపము ద్విముఖ గణపతి, రెండు ముఖాలు కలిగినటువంటి గణపతి. ఈయనకి రెండు ముఖాలకి కలిపి ఒకటే కిరీటం ఉంటుంది, 4 చేతులతో ఉంటాడు. ఈయనను, ఈయనకి ఒక చేతిలో దంతము, ఒక చేతిలో అంకుశము, మరొక చేతిలో రత్నపాత్ర, ఇంకో చేతిలో పాశాలను ధరించి ఉంటాడు. ఈయన ఇంద్రనీల వర్ణంలో ఉంటాడు. ఇంద్రనీలలో ఉండేటువంటి స్వామిని ఆరాధన చేస్తే, పూజిస్తే సంపన్నులవుతారు అంటారు. అంటే ఐశ్వర్యం బాగా వస్తుంది, డబ్బు బాగా వస్తుంది, ఐశ్వర్యంతో పాటు కీర్తి కూడా వస్తుంది. ఐశ్వర్యము ఒక్కటి వస్తే, ఐశ్వర్యము ఎలా వచ్చిందో, ఒకవేళ మంచి మార్గంలో రాలేదనుకోండి, డబ్బు బాగా వస్తుంది, డబ్బుతో పాటు చెడ్డ పేరు కూడా వస్తుంది. డబ్బుతో పాటు చెడ్డ పేరు కాకుండా మంచి పేరు రావాలంటే ఏం చెయ్యాలి? మంచి పేరు వచ్చిందనుకోండి, మనము ఎంత సంపాదించినా అబ్బా బాగా కష్టపడ్డాడు, బాగా కృషి చేశాడు అనేటువంటి పేరు వస్తుంది. లేదంటే చెడ్డ పేరు వస్తే ఏదో కాలం కలిసి వచ్చేలా అయ్యాడు, కానీ ఎంతమందిని మోసం చేసి ఇంత ధనం సంపాదించాడు అనేటువంటి అపవాదుని మూట కట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ద్విముఖ గణపతిని ఆరాధన చేస్తే మనకు మంచి పేరుతో పాటు ధనము కూడా సిద్ధిస్తుంది, మంచి కుటుంబం ఉంటుంది, మంచి వ్యాపారం ఉంటుంది, మంచి బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, అంతా కూడా సంపన్నంగా ఉంటారు. ఈ స్వామిని ప్రార్థించేటప్పుడు స్వదంత పాశాంకుశ రత్నపాత్రం కరైర్ దదానో హరినీలగాత్ర రత్నాంకుశో రత్నాంశుకో రత్న కిరీటమాలి భూత్యై సదామే ద్విముఖో గణేశ అనేటువంటి శ్లోకాన్ని చదివితే ద్విముఖ గణపతి మన పట్ల ప్రసన్నుడవుతాడు. స్వామి ప్రసన్నుడయ్యాడు అంటే మనకి ఉండేటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. స్వామిది 28వ రూపం త్రిముఖ గణపతి. అంటే ఇందాక ద్విముఖ గణపతి కదా, ఇప్పుడు త్రిముఖ గణపతి. 3 ముఖాలు ఉంటాయి. 3 ముఖాలు ఉండేటువంటి స్వామికి 6 చేతులు ఉంటాయి. చేతుల్లో అమృత కలశము, పాశాలు, అంకుశము, జపమాలలు ధరించి అభయహస్తాన్ని ఇస్తాడు స్వామి. అభయహస్తాన్ని ఇస్తూ ఈ గణపతి పద్మం పైన కూర్చొని కనపడతాడు. ఈ స్వామిని ధ్యానంతో చేసినందువలన గణపతి యొక్క అనుగ్రహంతో మనకి సర్వ సంపదలు కలుగుతాయి. సంపదలు కలగకుండా వచ్చేటువంటి విఘ్నాలన్నిటినీ కూడా స్వామి తొలగిస్తాడు. మొట్టమొదటి విఘ్నం ఏంటి? మనం ఏదైనా పని చెయ్యాలనుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి ఆలోచన. ఒక ఆలోచన రావడంలోనే ఆలోచన రావాలి, ఆలోచన మనకి తట్టాలి, దాన్ని మనము కార్యరూపంలో పెట్టాలి అంటే ముందు మనకి ఆలోచన రాకుండా మన చుట్టూ ఉండేటువంటి దుష్టగ్రహాలు, నవగ్రహాల్లో పాపగ్రహాలు ఉంటాయి, పుణ్యగ్రహాలు ఉంటాయి. పుణ్యగ్రహాలు కూడా ఒక్కోసారి పాపగ్రహాలతో కలిస్తే అవి పాప ఫలితాన్ని ఇస్తాయి. లేదా పాపుల ఇంట్లో వెళ్ళి ఉన్నా సరే వారి యొక్క ప్రభావం వల్ల శుభగ్రహాలు కూడా శుభాన్ని చెయ్యవు. దీని వలన మంచి ఆలోచనలు రావు. అంటే ఆలోచనలు రావడానికి వచ్చేటువంటి విఘ్నాలను తొలగిస్తాడు స్వామి. దాని తర్వాత
వచ్చిన తరువాత దాన్ని మనము ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టకుండా వచ్చేటువంటి ఇబ్బందులని కూడా పరిష్కరిస్తాడు, ఇబ్బందులు రాకుండా చూస్తాడు గణపతి. త్రిముఖ గణపతిని ఆరాధించినందువల్ల సర్వ సంపన్నత కలుగుతుంది, చదువుకునే విద్యార్థికి చదువు లభిస్తుంది, జ్ఞానము వస్తుంది, ఉద్యోగార్థులైతే ఉద్యోగము వస్తుంది, వివాహం చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళకైతే వివాహం జరుగుతుంది, మన వ్యాపారం చేసుకునే వాడికి వ్యాపారం అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగంలో పదోన్నతి కావాలి అనుకునేటువంటి వాడికి పదోన్నతి కలుగుతుంది. ఇలా ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలు తొలగి విఘ్నాలు తొలగి సర్వసంపన్నులు అవుతారు గణపతిని ఆరాధించినందువల్ల. ఈ స్వామిని ఆరాధించేటప్పుడు శ్రీమత్ తీక్ష్ణ శిఖాంకు క్షాక్ష వరదాన్ దక్షే దదానం కరైహి పాశాంచామృత పూర్ణ కుంభమయం వామే దదానో ముదాహ పీఠే స్వర్ణమయారవింద విలసత్ కార్ణిక భాసురే స్వాసీన స్త్రిముఖ పరశు రుచిరో నాగాననః పాతునః అనేటువంటి శ్లోకాన్ని చదివినందువల్ల గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తరువాత సింహ గణపతి 29వ రూపం సింహ గణపతి. సింహ గణపతిని ఆరాధిస్తే సాహసం కలుగుతుంది, అంటే భయము అనేటువంటిది తొలగిపోతుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనము ఏదైనా పని చేయాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి అంటే ఆచరణలో పెట్టకుండా మనల్ని ఆపేసేది ఏంటి? భయమే. ఏదైనా పని చేద్దాము అంటే ముందు మనకి భయం కలుగుతుంది, కీడించి మేలించాలి అని చెప్తారు కదా, దాంట్లో మనం ముందు కీడుని చూస్తాము. ఏమని, ఒకవేళ జరగకపోతే భయమే, అది నష్టం కలిగితే భయమే, సరిగ్గా జరగకపోతే భయమే. ఈ భయంతో మనం ఏం చేస్తాము, చేయవలసినటువంటి పనిని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయకుండా తప్పులతో చేస్తాం. తప్పులతో చేస్తాం కాబట్టి ఇంకా ఎక్కువగా దాంట్లో మనకి వ్యతిరేక ఫలితాలు రావడం అనేటువంటిది జరుగుతుంది. భయపడే వాడి మీద గ్రహాలు కూడా దాడి చేస్తాయి, అంతే కదా. మనిషికి భయం అనేది ఉంటే భయపెట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అదే మనం ధైర్యంగా ఉన్నామనుకోండి, మనల్ని చూసి మనల్ని భయపెట్టాలి అనుకునేటువంటి వాడు భయపడే స్థాయికి మనం ఎదగలుగుతాం. అందుకే ధైర్యం ఉన్నవాడు ఏదైనా సాధించగలుగుతాడు. ధైర్యం కావాలి, భయం పోవాలి అంటే కూడా పరమాత్మ యొక్క ఆయన ప్రసన్నంగా మన పట్ల ఉంటేనే మనము ఏదైనా సాధించగలుగుతాము. అలా పరమాత్మ వైపు దృష్టి వెళ్లకుండా, ధైర్యంగా ముందుకు వెళ్లకుండా మనకి గ్రహాలు భయాన్ని కలిగిస్తాయి. అటువంటి భయాలు తొలగాలి, విఘ్నాలు తొలగాలి అంటే సింహ గణపతిని ప్రార్థించాలి. గణపతిని సింహ రూపంలో ఉండేటువంటి గణపతిని ప్రార్థించాలి. ఈయనకి సింహముఖం కలిగి ఉంటాడు కాబట్టి ఈయన సింహ గణపతి. ఈయన 8 చేతులతో, ఒక చేతిలో పూలు, ఇంకో చేతిలో అభయముద్ర, రత్నపాత్ర, చక్రము, వరదముద్ర, కల్పలత, వీణ, తామర పువ్వులు ధరించి ఉంటాడు. ఒక్కో చేతిలో ఒక్కొక్క వస్తువు ఉంటుంది. ఈయన శ్వేతవర్ణంలో ఉంటాడు, తెలుపు రంగులో ఉంటాడు. ఈయనని ధ్యానించినందువల్ల మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సాహసవంతులు అవుతారు, ధైర్యం కలుగుతుంది. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటి అంటే పరమాత్మకి ఆరాధన చేసినందువలన ఏ రూపంలో ఉన్న పరమాత్మకి ఆరాధన చేసినా సరే పరమాత్మ తానుగా మన ముందుకి రాడు, తానుగా మనకి కనిపించడు, కనిపించి నేను మీతో ఉన్నాను అని చెప్పడు. కలియుగంలో మనకి స్వామిని చూసేటువంటి అదృష్టం లేదు. ఎవరో కొన్ని కోట్లలో ఎవరో ఒకరికి అటువంటి అనుభూతి కలిగితే కలగవచ్చును గాక, కానీ కలియుగంలో మనకంతా కూడా అక్షామూర్తినే మనము ఆరాధిస్తాము. మనస్ఫూర్తిగా ఆరాధన చేసినందువలన స్వామి ఏదో రూపంలో మన దగ్గరికి వస్తాడు. అది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక శక్తి రూపంలో కావచ్చు, ఒక సలహా రూపంలో కావచ్చు, ఒక మాట రూపంలో కావచ్చు, ఒక పాట రూపంలో కావచ్చు. ఎవరో మాట్లాడుకునేటువంటి మాటలు విని దాంట్లో వచ్చేటువంటి సలహా కావచ్చు, లేదా మనకు రావాల్సినటువంటి ఇన్ఫర్మేషను కావచ్చు, ఏదో రూపంలో స్వామి మనకి సమస్యకి పరిష్కారం చూపిస్తాడు. స్వామి చూపిస్తాడు అనేటువంటి నమ్మినటువంటి వాళ్ళకి ఇలాంటి పరిష్కారాలు కనపడతాయి. ఆ పరిష్కారాలు చూపించేటువంటి స్వామి సింహ గణపతి. ఈయనని ఆరాధన చేసేటప్పుడు, ప్రార్థించేటప్పుడు నతేత రాతి భీకరం నవోది తారక భాస్వరం నమత్ సురారి నిర్జరం
నతాదికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం అనేటువంటి నామాన్ని అనేటువంటి శ్లోకాన్ని పలుకుతూ స్వామికి స్తోత్రం చెయ్యాలి. ఏదైనా ఇందాక చెప్పినట్టుగా ఎన్నిసార్లు చదివితే అంత ఫలితం మనకి కలుగుతుంది.